हाय फ्रेंड्स, वेलकम टू हानू फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाला नेनु चेस्तुन्न रेसिपी केएफ्सी चिकेन। ई केएफ्सी चिकेन अनेदी चाला चाला टेस्टीगा उंटुंदी। पैन क्रिस्पीगा, लोपल ज्यूसीगा, च्यूइंगा चाला टेस्टीगा उंटुंदी। चूडगाने नोरूरुतुंदी कदा। मरी मीरु कूडा मी इंट्लो प्रिपेर चेसुकोवालनुकुंटुन्नारा? ई आलस्यं देनिकंडी। ई केएफ्सी चिकेन एला प्रिपेर चेसुकोवालो, ई चिकेन की कावाल्सिन पदार्थालु एंटो నేను మీకు వీడియోలో చూపిస్తాను। స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి। మరి ఈ కేఎఫ్సీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి। అందులో బాగా కడిగి శుభ్రం చేసుకున్న లెగ్ పీసెస్ ని తీసుకోవాలి। ఇక్కడ నేను స్కిన్లెస్ లెగ్ పీసెస్ ని తీసుకున్నాను। ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ లెగ్ పీసెస్ కి మనము మసాలాలన్నీ యాడ్ చేద్దాము। ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి। ఈ పెరుగుని ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి। పెరుగు తీసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపడా salt, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్। ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ చికెన్ కి మనం తీసుకున్న మసాలాలు ఎంత బాగా పడితే మనకి కేఎఫ్సి చికెన్ అనేది అంత బాగా వస్తుంది। మనం తీసుకున్న మసాలా అంతా చికెన్ పీసెస్ లోపలికి వెళ్ళే విధంగా కూడా మనకి మసాలా వెళ్ళేటట్టు కలుపుకోవాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అనేది కలుపుకోవాలి। ఇలా మసాలా అంతా చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 అవర్స్ ఫ్రిజ్ లో మారినేట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి 2 అవర్స్ ఫ్రిజ్ లో మారినేట్ చేసుకోవాలి। ఈ లోపల ఒక బౌల్ లో మైదా పిండిని కార్న్ ఫ్లోర్ ని తీసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ నేను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బౌల్ తో ఒక బౌల్ మైదా పిండి, అదే విధంగా హాఫ్ బౌల్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను। ఇప్పుడు టేస్ట్ కి సరిపడా salt, అదే విధంగా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి। ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి। మైదా పిండి ఒకటి తీసుకుంటే దానికి హాఫ్ గా కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి। ఈ లోపల మనము ఆల్్రెడీ మారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఫ్రిజ్ లో నుంచి ఈ చికెన్ పీసెస్ ని తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన ఉంచుకోవాలి। రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ పీసెస్ ని మసాలానంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా మసాలానంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న మైదా పిండిని తీసుకోవాలి। అలాగే ఒక బౌల్ లో మజ్జిగ తీసుకోవాలి। ఇప్పుడు మనము ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ ని ఈ మైదా పిండి మిశ్రమంలో వేసి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। చూడండి, నేను ఇక్కడ గట్టిగా ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నానో, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఈ మైదా పిండి, ఈ కార్న్ ఫ్లోర్ పిండి రెండు చికెన్ కి బాగా పడతాయి। ఇప్పుడు చూడండి, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఈ పిండిలో చికెన్ పీసెస్ అనేది మనము కలుపుకోవాలి। ఎంత వీలుంటే అంత ఈ మైదా పిండిలో కలుపుతూనే ఉండాలి। కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ చికెన్ లెగ్ పీసెస్ ని ఈ పిండిలో కలుపుతూ ఉండాలి। చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పక్కనే ఉంచుకున్న
మజ్జిగలోకి డిప్ చేసుకోవాలి ఇలా మొత్తం లెగ్ పీసెస్ అంతా మజ్జిగలో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసిన ఈ లెగ్ పీస్ ని మళ్ళీ మైదా పిండిలో వేసి ఈ మైదా పిండిని మళ్ళీ ఒక కోటింగ్ లాగా ఈ లెగ్ పీసెస్ కి అప్లై చేయాలి చూడండి ఈ లెగ్ పీసెస్ పైన ఈ పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్ అంతా ఈ పిండిలో బాగా కలిపిన తర్వాత ఒకసారి ఈ చికెన్ ని కొంచెం విదిలినట్టు ఊపాలి ఇలా ఊపిన తర్వాత చూడండి మనం తీసుకున్న పిండంతా లెగ్ పీసెస్ కి ఎలా పట్టిందో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మైదా పిండినంతా లెగ్ పీసెస్ కి పట్టించాలా ఇలా పట్టించిన ఈ లెగ్ పీసెస్ ని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి మిగతా చికెన్ లెగ్ పీసెస్ లని ఇలాగే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇవి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేయాలి అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బాండల్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ని 1 బై 1 గా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా 1 బై 1 గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ చికెన్ లెగ్ పీసెస్ ని ఫస్ట్ ఆయిల్ లో వేసి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ లెగ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఊరుకూరికే ఈ లెగ్ పీసెస్ ని కదిలించకూడదు కదిలించారంటే మనము కోటింగ్ చేసిన ఆ మైదా అంతా ఊడిపోయి మొత్తం పీసెస్ అనేది విడివిడిగా వచ్చి పాడైపోతుంది అందుకు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి లెగ్ పీసెస్ అనేయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ లెగ్ పీసెస్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము చూడండి లెగ్ పీస్ అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది వావ్ చూడడానికి కూడా భలేగా ఉన్నాయి కదా ఫైనల్ గా కేఎఫ్సి చికెన్ అనేది రెడీ అయిపోయింది ఈ కేఎఫ్సి చికెన్ ని చాలా మంది ఇష్టంగా తింటారు ఈ కేఎఫ్సి చికెన్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా భలే ఉంటుంది మరి మీకు ఈ చికెన్ తినాలనిపిస్తుందా మరి ఎందుకు ఆలస్యం మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము మా హను ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మా హను ఫుడ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయగలరు థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్